కొత్తపేటలో రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి నేడు రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం నిరసిస్తూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక బండారు బుల్సత్యం చంద్రావతి కళ్యాణ మండపం నుండి నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భారీగా పాల్గొన్న కార్యకర్తలు ప్రజలు తక్షణమే రెవెన్యూ డివిజన్ ఏర్పాటును కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆర్ఐ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు స్లోగన్ చెప్పండి. ఇప్పుడు స్వాగతం చెప్పండి. మనము తిప్పుతా మనము తిప్పుతా జై జనసేన బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం జై జనసేన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రామచంద్రపురం డివిజన్ వద్దు రామచంద్రపురం డివిజన్ వద్దు రామచంద్రపురం డివిజన్ వద్దు రామచంద్రపురం డివిజన్ వద్దు కొత్తపేట ముద్దు కొత్తపేట ముద్దు కొత్తపేట ముద్దు కొత్తపేట ముద్దు రామచంద్రపురం డివిజన్ వద్దు రామచంద్రపురం డివిజన్ వద్దు జై జనసేన జై జన పాలాభిషేకం వద్దు పాలాభిషేకాలు వద్దు పాలాభిషేకాలు వద్దు జై జనసేన మాట తప్పుతాం మాట తప్పుతాం మాట తప్పుతాం మాట తప్పుతాం మనము తిప్పుతాం జై జనసేన జై జనసేన రామచంద్రపురం డివిజన్ వస్తు డివిజన్ వస్తు రామచంద్రపురం డివిజన్ వస్తు రామచంద్రపురం డివిజన్ వస్తు రామచంద్రపురం డివిజన్ వస్తు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కొత్తపేట గ్రామానికి కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి డప్పులు వాయిద్యాలతో ఎంతో ఘనంగా కొత్తపేట గ్రామం అంతా కూడా సంబరాలు అయితే జరిపించారు. దాంతో ఆ విషయం మాకు కూడా తెలిసి పోలే కొత్తపేట గ్రామానికి ఒక దిశ మారే అవకాశం వచ్చిందేమో. కోనసీమ ముఖద్వారంగా ఉన్న కొత్తపేట ఈ మధ్యకాలంలో అయితే వెనకబడిపోతుంది. ఈ పక్క బ్రిడ్జ్ చేసి ఈ పక్క సగం మంది వెస్ట్ గోదావరిలో కలిసింది, ఇటు ఇలా కాకినాడ బ్రిడ్జ్ చేసి ఇటు పోతుంది, కొత్తపేట వెనకబడిపోతుంది. అలాగే ఆఫీసులు కూడా సిటీఓ ఆఫీస్ కాడి నుంచి ఎలక్ట్రికల్ డిఈ ఆఫీసు, అలాగే మొన్న కూడా ఈ మధ్యకాలంలో విన్నది ఏంటంటే అగ్రికల్చర్ ఏడీ ఆఫీస్ కూడా వెళ్ళిపోతుందో అంటూ ఉన్నారు. ఇలా ఆఫీసులు కూడా ఒక్కోటి ఒక్కోటి తరలి వెళ్ళిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనకి రెవెన్యూ డివిజన్ రావటంటే కొత్తపేటకు ఒక మహాభాగ్యం కలుగుతుందని చెప్పి మేము కూడా సంతోషించాం. స్థానిక శాసనసభ్యులు కృషి ఉంది తెచ్చారు అంటే వారికి కూడా మా అభినందనలుగా అనిపించింది, ఎందుకంటే ఆయన కూడా అభినందనలు తెలియజేశాం అంత మంచి కార్యక్రమం చేశారన్న ఉద్దేశంతో. అలాగే ఈ స్థానిక అధికారులు అయితే కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఆఫీసులు అంటూ ఒక 4 రోజుల మట్టి నుంచి
సబ్ కలెక్టర్ గారు వాళ్ళందరూ కలిసి అన్ని రోడ్లు తిరిగి ఎక్కడికక్కడ బిల్డింగులు చూసి బిల్డింగులు చూసుకుని ఒక స్థానిక సుబ్రాజు కళ్యాణ మండపాన్న సుబ్రాజు కళ్యాణ మండపాన్న రెవెన్యూ డివిజన్గా బోర్డు కూడా పెట్టడం అయితే జరిగింది కొత్తపేట రెవెన్యూ డివిజన్గా అంత బాగా జరిగితే చాలా సంతోషించాం కానీ మళ్ళీ నిన్న మూడో తారీఖున ఉదయానికల్లా బోర్డు తీసేయటం రెవెన్యూ డివిజన్ రాలేదు గవర్నమెంట్ వారి యొక్క గెజిట్లో లేదు అని చెప్పి అనౌన్స్ చేయటం చాలా అనౌన్స్ చేశారు కొత్తపేట ప్రజలకైతే ఆశ కల్పించారు మళ్ళీ దీన్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మేమైతే చెప్పడం జరిగింది కానీ మరలా కొంతమంది స్థానిక నాయకులు లేదు మళ్ళీ వచ్చేస్తుంది మేము స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారితో ఉన్న అనుబంధంతో సాధిస్తున్నారు అని చెప్పడం ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం కూడా చూసాం చాలా సంతోషం ఇంచేతంటే మాకు రాజకీయాలకు అతీతంగా ఇక్కడ కొత్తపేట అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నాం కొత్తపేట జనసేన పార్టీ తరపున ఎందుకంటే కొత్తపేట అభివృద్ధి చెందితే గ్రామం ఇక్కడంతా అభివృద్ధి చెందుతారన్న ఆలోచన తప్ప రాజకీయాలు అన్నీ మేమే అంత దృష్టి పెట్టాం విలువలతో చేస్తున్న రాజకీయం చేస్తున్నాం అలా ఎనౌన్స్ చేసిన వెంటనే పోల్లే బాగానే వస్తుంది అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు నిజంగా కనుక మన స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ డివిజన్ తెస్తే వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తాం వారికి మా కృతజ్ఞతలు కూడా కొత్తపేట జనసేన పార్టీ తరఫున ప్రజల తరఫున కూడా తెలియజేస్తున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో మన కొత్తపేటకి అయితే డివిజన్ కావాలా ఇంచేతంటే పూర్వం మన మండలాలన్నీ కూడా అతి దగ్గరలో ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురంలో ఉంది కానీ దుర్మార్గం ఏంటంటే మనకి కొత్తపేట డివిజన్ ఇవ్వకపోవడం ఒక వ్యక్తి అయితే మళ్ళీ మన మండలాలన్నీ తీసుకెళ్ళి రామచంద్రపురం డివిజన్లో కలపడం చాలా దురదృష్టకరం ఎంచేతంటే మన తూర్పుగోదావరి జిల్లా అని చెప్పి మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడికెళ్ళినా చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం మా తూర్పు అంటే అబ్బో మీరు సర్కారు జిల్లాలు అంటారు అంతకు బలమైన జిల్లాలుగా మనకు మంచి గుర్తింపు ఉంది అందులో మళ్ళీ కోనసీమ అంటే మంచి గుర్తింపు ఉంది మనకి కోనసీమ ఒక ద్వారాలో ఉండి గర్వంగా చెప్పుకునే పరిస్థితి మంది మన మళ్ళీ మన కోనసీమను తీసుకెళ్ళి ఎక్కడో రామచంద్రపురాన్ని కలపడం అంటే చాలా దారుణమైన తీవ్రమైనదిగా ఘర్షించదగ్గ విషయం అంచేత ఇప్పుడైనా మన ప్రభుత్వం మేలుకొని మళ్ళీ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి అలాగే శాసనసభ్యులు కూడా కృషి చేయాలని చెప్పి ఈ పత్రముఖంగా తెలియజేస్తూ అలాగే స్థానిక తహసీల్దార్ గారికి మా జనసేన పార్టీ తరఫున ప్రభుత్వానికి తెలియజేయండి కొత్తపేట రెవెన్యూ డివిజన్ అవసరం ఎక్కడో 70 కిలోమీటర్ల అవతల ఉన్న రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో అయితే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది అంచేత వెంటనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ కొత్తపేట రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే శాసనసభ్యులు కూడా దీన్ని సాధిస్తే వారిని కూడా మేము అభినందిస్తాం తప్ప ఇందులో రాజకీయాలు అయితే ఏం లేవు కొత్తపేట అభివృద్ధి ఒకటే కొత్తపేట జనసేన పార్టీ కోరుకుంటుందని చెప్పి ఈ సమావేశపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.